అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. బీటా కెరటిన్ విటమిన్ ఏ అధికంగా ఉండే పనస పండు జ్యూస్ని మీ డైట్లో ఫాలో అయితే వైరల్ కంటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా రక్షిస్తుందన్నమాట. అంతేకాదు ఈ పనస పండు జ్యూస్లో ఉండే బీటా కెరటిన్ విటమిన్ ఏ వల్ల మనకు కంటిలో తేమను పెంచడానికి అనుకూలిస్తుందన్నమాట. ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే చాలామంది మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ లేదా ఎండ్లో ఎక్కువ పనిచేసేవాళ్ళు సూర్యకిరణాలు డైరెక్ట్గా కంటి మీద పడడం వల్ల కానీ లేదా డ్రైవింగ్ చేసేవాళ్ళు దృష్టిని రెప్పకొట్టకుండా చూసే డ్రైవర్స్ ఇలాంటి వాళ్ళు అంటే వెహికల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు అనమాట, ఇలాంటి వాళ్ళకు కంటిలో తేమ తగ్గిపోయి డ్రై ఐస్ అవుతుందన్నమాట, అంటే పుడికళ్ళు అయిపోతుంటాయి. అలాంటి వాళ్ళకు తిరిగి అలా డ్రై ఐస్ అయినప్పుడు కళ్ళు మంట రావడం, కళ్ళు మక్కరు మక్కరు కనిపించడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ అలాంటి గుణాలు ఉండే వాళ్లకు ఈ పనసపండు జ్యూసు చాలా మంచిది. ఎందుకంటే పనసపండులో ఎక్కువగా విటమిన్ ఏ మరియు బీటా కెరటిన్ ఉండడం వల్ల అక్కడ సెల్స్ని రీహైడ్రేట్ చేసి కంటిలో తేమను పెంచడానికి చాలా మంచిదన్నమాట. కాబట్టి విటమిన్ ఏ బీటా కెరటిన్ ఉండడం వల్ల కంటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా రక్షిస్తుంది, కన్నును డ్రై ఐస్ నుంచి తప్పించడానికి కంటిలో తేమను పెంచుతుంది. కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది అయిన విటమిన్ ఏ బీటా కెరటిన్ వంటి న్యూట్రియెంట్స్ పనసపండు జ్యూస్లో పుష్కలంగా ఉంటాయన్నమాట. కాబట్టి పనసపండు జ్యూస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.